హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము రామాయణం సుందరకాండ కథ విందాం. శింసుపా వృక్షం ఎక్కిన హనుమంతుడు అక్కడి నుంచి చుట్టుపక్కలన్నీ కలియజూశాడు. అశోకవనం దేవేంద్రుడి నందనవనంలాగా ఉంది. దాని నిండా పూల చెట్లు, పళ్ళ చెట్లు ఉన్నాయి. పక్షులు, మృగాలు ఉన్నాయి. అక్కడక్కడ దివ్యమైన భవనాలు, అరుగులు, తామరపూలు, కలువ పూలు గల మడుగులు ఉన్నాయి. అన్నింటికన్నా అశోక వృక్షాలు జాస్తిగా ఉన్నాయి. కొద్ది దూరంలో ఒక ఎత్తైన తెల్లని మంటపం ప్రకాశిస్తున్నది. అందులో 1000 స్తంభాలు ఉన్నాయి. దానిలో పగడాలతో తయారు చేసిన మెట్లు, బంగారు అరుగులు ఉన్నాయి. అది ఒక చైత్యం ఆకారంలో ఉంది. తర్వాత హనుమంతుడికి సీత కనిపించింది. ఆమె ధరించిన చీర మట్టి కుట్టుకుని ఉన్నది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె బాగా కృశించి నిట్టూర్పులు పుచ్చుతూ దైన్యంతో కూడుకుని ఉన్నది. దేహ సంస్కారం లేక ఆమె శరీరం కూడా మట్టి కొట్టుకుని ఉన్నది. నగలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆమె జుట్టు ఒకే జడలాగా అట్టగట్టుకుపోయి తుంటిదాకా వేలాడుతున్నది. ఈమె సీత అయి ఉండాలని హనుమంతుడు ఈ విధంగా వితర్కించుకున్నాడు. రావణాసురుడు ఎత్తుకుపోయేటప్పుడు ఆ స్త్రీలో తనకు సుగ్రీవాదులకు కనిపించిన పోలికలు ఈమెలో కొన్ని ఉన్నాయి. నిండు చంద్రుని వంటి ముఖము, తీర్చిదిద్దినట్టుండే కనుబొమ్మలు, నల్లని వెంట్రుకలు, అందమైన నడుము. సీత ఎంత కృశించి శోక సముద్రంలో మునిగి ఉన్నా ఈ లక్షణాలు దాగడం లేదు. ఇవిగాక రాముడు సీత గుర్తులు కొన్ని చెప్పాడు. అందుచేత హనుమంతుడు ఆమె సీతేనని నిర్ణయించుకోవడానికి చాలా శ్రద్ధగా చూశాడు. రాముడు చెప్పిన ఆభరణాలలో కొన్నింటిని ధరించడం ఇష్టం లేక ఆమె చెట్టు కొమ్మలకు తగిలించింది. వాటిలో చెవులకు పెట్టుకునేవి, చేతులకు పెట్టుకునేవి ఉన్నాయి. అవి తీసివేసినట్లుగా సీత చెవులకు, చేతులకు గుర్తులు కానవస్తున్నాయి. అదీగాక సీత ఋష్యముఖ పర్వతం పైన మూటగట్టి పడవేసిన ఆభరణాలలో ఇవి లేవు. అదీగాక సీత నగలను మూటగట్టిన పచ్చ పట్టువస్త్రము, ఆమె ఇప్పుడు కట్టుకున్న చీర ఒకటిగానే ఉన్నాయి. కాకపోతే చీర బాగా మాసి ఉన్నది. ఇవన్నీ ఆలోచించి హనుమంతుడు ఆమె సీతేనని నిశ్చయించుకొని పరమానందం చెందాడు. మరుక్షణమే సీత స్థితి తలుచుకొని హనుమంతుడి గుండె నీరైపోయింది. జనకుడు కుమార్తె, దశరథుడి పెద్ద కోడలు, ఎన్నో సుఖాలు అనుభవించవలసిన ఈ సీత కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ శుష్కించి ఈ భయంకర రాక్షస స్త్రీల మధ్య ఇలా కుమిలిపోవడం ఏమిటి? ఈ సీత కోసం రాముడు ఎందరు రాక్షసులను చంపాడు. ఈమె కోసమే కదా అతను వాలిని చంపి సుగ్రీవుడికి పట్టం కట్టాడు. ఈమె కోసమే కదా తాను సముద్రాన్ని లంఘించి లంకకు వచ్చాడు. ఈమె కోసం రాముడు 3 లోకాలు చల్లక్రిందులు చేయమన్నా చేస్తాడు. పరాయివాణ్ణైన నాకే ఈ సీతను చూసి ఇంత బాధ కలుగుతుంటే రాముడికి ఇంకా ఎంత దుఃఖం కలుగుతూ ఉండవచ్చు అనుకున్నాడు హనుమంతుడు. శింసుపా వృక్షము కొమ్మల మీద కూర్చుని రాత్రి చాలా భాగం గడిచింది. రాక్షస బ్రాహ్మణులు వేదాధ్యయనం ప్రారంభించారు. మంగళవాద్యాలు మోగాయి. రావణుడు వాటి ధ్వనికి మేలుకొని సీతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వెంటనే అతను సమస్త ఆభరణాలు ధరించి వెలిగిపోతూ అశోకవనానికి బయలుదేరాడు. అతని వెంట 100 మంది స్త్రీలు వచ్చారు. వారిలో కొందరు బంగారు దీపస్తంభాలు, కొందరు చామరాలు, మరికొందరు విసనకర్రలు పట్టుకున్నారు. ఒకతే తన కుడి చేతిలో మణిమయమైన మద్యం భాండం తీసుకున్నది. మరొకతే రావణుడు వెనక నుంచి బంగారు కర్ర గల తెల్ల గొడుగు పట్టింది. వారందరూ అశోకవన ద్వారం దగ్గరికి వచ్చేసరికి చెట్టు మీద ఆకుల చాటున ఉన్న హనుమంతుడు వారిని చూశాడు. రావణుణ్ణి ఇంకా బాగా చూడడానికి హనుమంతుడు కింద కొమ్మ మీదకు దిగాడు. రావణుడు ఇంకా అంత దూరంలో ఉండగానే సీత భయంతో కంపించిపోయింది.
ఆమె ముడుచుకొని కూర్చుని ఎడవసాగింది. కటిక నేల మీద కూర్చుని భయపడి ఏడుస్తూ దుమ్ముగుట్టుకుని ఉన్న సీతతో రావణుడు ఇలా అన్నాడు. నన్ను చూసి ఎందుకు భయపడతావు సీత? ఇక్కడ నీకు హాని చేసేవారెవ్వరూ లేరు. నేనా నీ మీద మోహంతో తప్పించిపోతున్నాను, కానీ నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఎందుకు ఇలా శోకిస్తావు? నన్ను నమ్ము, స్నేహబుద్ధితో చూడు. తల దువ్వుకోక మురికి బట్ట కట్టుకొని అర్థం లేని ఉపవాసాలు చేయడం నీకెంత మాత్రమూ తగదు. కారిపోయిన నీటిలాగా పోయిన యవ్వనం తిరిగి రాదు. భోగాలు అనుభవించు. నీ వంటి అందగత్తే సృష్టిలో లేదు. నన్ను చేపట్టితే నిన్ను అగ్రభార్యం చేస్తాను. ప్రపంచమంతా జయించి నీ తండ్రి జనకుడికి కానుకగా ఇస్తాను. అదృష్టహీనుడై రాజ్యం పోగొట్టుకుని అడవులలో అలమటించే ఆ రాముడు ఇంకా బతికి ఉంటాడా అని నా సందేహం. ఒకవేళ బతికి ఉన్నా అతను నిన్ను చూడను కూడా లేడు. పూర్వము తన భార్యను ఇంద్రుడు ఎత్తుకొని పోతే హిరణ్యకశిపుడు నారదుడి చేత అడిగించి తెచ్చుకున్నాడు. రాముడి గతి అంతే. అయితే అతను ఎంత వినయంగా అడిగినా నేను నిన్ను ఇవ్వను. కృషించి మట్టి కొట్టుకుని ఉంటేనే నీ అందం నా మనసును హరించేస్తున్నదే. చక్కగా అలంకరించుకొని మంచి బట్టలు కట్టుకుని సంతోషంతో ఉంటే ఎలా ఉంటావో. హాయిగా తిను, తాగు, సుఖించు, నీకేమిటి లోపం? ఈ మాటలు విని సీత ఒక గడ్డిపోచను తనకు రావణుడికి మధ్యగా పట్టుకొని దీనస్వరంతో ఇలా చెప్పింది. నా మీద ఆశ వదులుకో. పాపిష్టివాడికి మోక్షం ఎంత దుర్లభమో నీకు నేను అంతే. నేను ఇంకొకటి భార్యను, పతివ్రతను. నీ భార్యలను ఇతరులు కోరితే నీకెలా ఉంటుందో ఆలోచించుకో. నీకు బుద్ధి చెప్పేవారెవ్వరూ లేరో, లేక చెప్పినా నీవు వినవో. కానీ నీవు చేసిన పని నీకు నీ రాజ్యానికి రాక్షస కులానికి చెడు కలిగించేది. నాకు కావలసినది నీ అంతఃపుర స్త్రీలపై పెత్తనం కాదు, డబ్బు కాదు, ఇంకేదీ కాదు. నా భర్త వెంట ఉండడం. 4 కాలాల పాటు సుఖంగా ఉండాలి అంటే నన్ను రాముడి దగ్గర చేర్చు. రాముడితో స్నేహం చేసుకో. చరణన్న వారిని రాముడు క్షమించగలడు. లేదా రామలక్ష్మణుల మూలంగా నీకు సర్వనాశనం తప్పదు. నీవు పిరికి పొందవు. రాముడు జనస్థానంలో ఉన్న రాక్షసులను అందరినీ చంపేయడం చూసి భయపడి రామలక్ష్మణులు ఇద్దరూ బయటకు వెళ్ళి ఉండగా నన్ను దొంగిలించి తెచ్చావు. వారి గాలి ఏమాత్రం సోకినా పుల్లల వాసన తగిలిన కుక్కలాగా నీవు పారిపోయి ఉండువు. అటువంటి రామలక్ష్మణులతో యుద్ధం పెట్టుకోకు. సీత ఆడిన ఈ పరుషవచనాలకు రావణుడు మండిపడి, నీవన్న ఈ మాటలలో ప్రతి ఒక్క మాటకు నిన్ను చంపవచ్చును, కానీ నీ మీద మోహం చేత నేను ఆ పని చేయలేకుండా ఉన్నాను. నేను చెప్పిన గడువు ఇంకా 2 మాసాలు ఉన్నది. ఈ లోపల నా భార్యవు కాపడానికి సమ్మతించవో నిన్ను ఉదయం పలహారం కింద వండించుకొని తింటాను అన్నాడు. అతను సీత వెంట ఉన్న రాక్షస స్త్రీలతో, మీరు నయానో భయానో, ఈ సీత మనసు నా మీదకు మళ్ళేటట్టు చెయ్యండి. ఆమెకి ఇష్టం లేని పనులు చేయడానికి కూడా ఇప్పుడు అనుజ్ఞయిస్తున్నాను అన్నాడు. రావణుడు వెంట ఉన్న భార్యలలో దేవ గంధర్వ స్త్రీలు సీతను చూసి జాలిపడి తమ సానుభూతిని ఆమెకు సంజ్ఞల ద్వారా తెలియజేశారు. రావణుడి కొడగట్టి భార్య అయిన ధాన్యమాలిని రావణుణ్ణి కౌగిలించుకొని, ఈమెకు నీపై ఇష్టం లేదు, ఆమెపైన ఎందుకు లేనిపోని ఆశ పెట్టుకుంటావు, ఆమెకు సుఖపడే గీత లేదు, అందుకే నిన్ను వరించడం లేదు అన్నది. రావణుడు ఈ మాటను విని చిరునవ్వు నవ్వి స్త్రీలతో సహా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను వెళ్ళిపోగానే రాక్షస స్త్రీలు సీతను మాటలతో హింసించారు, ఆయుధాలతో బెదిరించారు. కొందరు రావణుణ్ణి పొగిడారు, కొందరు రాముణ్ణి తిట్టారు. మేము చెప్పినట్టు చేయకపోతే నిన్నిప్పుడే తినేసి సీత చచ్చిపోయిందని రావణుడితో చెప్తాం అన్నారు. మళ్ళీ పొట్లాడుకోకుండా దీన్ని ముందుగానే ముక్కలు ముక్కలుగా కోసి సమంగా పంచండి అన్నది మరొకతే. కళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నది మరొకతే. సీతకు ఒక వంక భయము, మరొక వంక అసహ్యము కలిగాయి.
ఆమె తాను కూర్చున్న చోటు నుంచి లేచి సింసపా వృక్షం కేసి నడిచి ఒక అశోక వృక్షం కింద దాని కొమ్మ పట్టుకొని నిలబడి తన దుస్థితిని గురించి తలుచుకొని బాధపడింది. రామలక్ష్మణులు మరణించి ఉంటారా, రావణుడు వారిని ఈ పాటికి చంపించి ఉంటాడా అని ఆమెకు కొంచెంసేపు అనుమానం కలిగింది. వాళ్ళు సన్యసించారేమో అని మరొకసారి సందేహించింది. రాక్షస స్త్రీలు ఆమెను చుట్టుముట్టి ఇంకా భయపెడుతూనే ఉన్నారు. ఇంతలో త్రిజట అనే ముసలి రాక్షసి అప్పుడే నిద్రలేచి పెద్దగా మూలుగుతూ సీతను తినేయకండరా, కావలిస్తే నన్ను తినండి, నాకు ఒక భయంకరమైన కల వచ్చింది అన్నది. రాక్షస స్త్రీలు ఆ మాటకు భయపడి దాని చుట్టూ మూగి ఏం కల వచ్చింది అని త్రిజటను అడిగారు. త్రిజట ఇలా చెప్పింది, రాముడు తెల్లటి పూలమాలలు వేసుకుని తెల్ల బట్టలు కట్టుకుని దంతంతో చేసిన పల్లకి ఎక్కి లక్ష్మణుడితో సహా విజయహంసలు మోస్తుండగా ఆకాశ మార్గాన లంకకు వచ్చాడట. ఈ సీత తెల్లటి చీర కట్టుకుని సముద్రం మధ్య ఉండే శ్వేతపర్వతం మీద ఉన్నట్టు నాకు కలలో కనిపించింది. రామలక్ష్మణులు నాలుగు దంతాలు గల పెద్ద ఏనుగు నెక్కి లంకలో సంచరించడం కనిపించింది. ఆ రామలక్ష్మణులు సీతను సమీపించారు. రాముడు ఎక్కిన ఏనుగు శ్వేతపర్వత శిఖరం పైగా ఉంటే సీత దానిపైకి ఎక్కింది. తరువాత రాముడి తొడపైన కూర్చున్న సీత లేచి చేతులతో సూర్యచంద్రులను పట్టుకున్నట్టు కనిపించింది. ఆ తర్వాత రాముడు 8 తెల్ల ఎద్దులు లాగే రథం మీద సీతతో ఇక్కడికి రావడం చూశాను. సీత రామ లక్ష్మణులు పుష్పక విమానం ఎక్కి ఉత్తరంగా వెళ్ళడం నాకు కనిపించింది. ఇక రావణుడు గన్నేరు పూలమాలలు ధరించి ఒళ్ళంతా నూనె పూసుకొని ఎర్రటి బట్ట కట్టుకొని తాగిన మత్తులో నేలపైన పడి ఉండడం కనిపించింది. ఇంకోసారి రావణుడు పుష్పక విమానం నుంచి కిందపడి నున్నని జుట్టులేని తలతో నల్లని బట్టలు కట్టుకున్న ఆడది ఈడుస్తున్నట్టు కనిపించింది. మరొకసారి రావణుడు ఎర్ర పూలమాలలు రక్తచందనము ధరించి నూనె తాగుతూ నవ్వుతూ నాట్యం చేస్తూ మతిపోయి గాడిదలు పూంచిన రథం పైన పోతూ కనిపించాడు. ఒకసారి రావణుడు గాడిదనెక్కి దక్షిణంగా పోతూ దాని మీద నుంచి తలక్రిందులుగా నేల మీద పడడం చూశాను. అక్కడి నుంచి లేచేతను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతూ ఒక బురద గుంటలో పడి మునిగిపోయాడు. కుంభకర్ణుడు కూడా ఇలాంటి స్థితిలోనే కనిపించాడు. రావణుడి కొడుకులు శరీరంపై నూనె పోసుకోవడం కనిపించింది. రావణుడు పందిని, ఇంద్రజిత్తు మొసలిని, కుంభకర్ణుడు ఒంటెను ఎక్కి దక్షిణంగా పోవడం చూశాను. గోపురాలు తోరణాలు విరిగి పడిపోయిన లంక సముద్రంలో మునగడం కనిపించింది. రాముడి దూత అయిన ఒక కోతి లంకను